ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాదిగలను వాడుకొని అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేసింది, అది మీకు తెలిసిందే. అయితే అప్పుడు బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఏంటంటే తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడి సమయానికి పరేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్లో మాత్రం మేము కమిటీ చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ తప్పించుకునే ప్రయత్నం చేసిండు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే బీజేపీకి వర్గీకరణ చేయాలని ఉందా, లేదంటే కమిటీ పేరుతో కాలయాపన చేయాలనే ఆలోచన ఉందా? అంటే వాస్తవం బీజేపీ కానీ భారతదేశ ఎక్కడున్న రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ గత 35 సంవత్సరాల తర్వాత కూడా ఈ 20 సంవత్సరాలుగా దీన్ని ఒక రాజకీయ అంశం, వాళ్ళ అవసరార్థం ఓట్ల బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటున్నాయి. ఇది మాదిగా ప్రజలు గమనించటం లేదు. ఓకే, ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల ముందే ఈ అంశాన్ని తెర మీదకి తెస్తుంది ఎంఆర్పిఎస్. దానికి అండగా ఏదో ఒక రాజకీయ పార్టీ ఆ ప్లేసులు మారుతూ ఉంటాయి, రాజకీయ పార్టీల వార్తలు మారుతూ ఉంటాయి తప్ప ఎంఆర్పిఎస్ నుండి ఒకే ఒక నాయకుడు ఉంటాడు, ఆయన కృష్ణమాధవ్ గారు ఉంటాడు. దానికి ఆయన ఎక్కడి వరకు దిగజారుతాడంటే ఆయన స్థాయికి ప్రధానమంత్రిని తీసుకొచ్చాడు ఈరోజు కిందకి. ప్రధానమంత్రి అంటే భారతదేశంలో ఒక అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తి. ఆయన నోటి నుండి ఒక మాట వచ్చిందంటే అది అందరూ ప్రజలందరూ కూడా భారతదేశంలో అధికార యంత్రాంగం ప్రజలు పార్టీలు గౌరవిస్తారు, ముందు ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి చిల్లర నాయకుల్లాగా వచ్చి ఆయన చేసే అధికారం లేదు. ప్రధానమంత్రి అయితే కావచ్చు కానీ భారతదేశానికి ఏ అంశాలు పడితే ఆ అంశాలు నోటి మాట ద్వారా అయ్యేది కాదు, ఆయన చెప్పేది కూడా కాదు, చెప్పకూడదు అసలు. అది ఆ ప్రధానమంత్రి ప్రతిష్టకి ఆ పదవికి ఉన్న దీనికి చాలా కింద స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలుగా మోడీ గారు ఈరోజు కనపడ్డాడు. ఇది చూసుకొని ఎంఆర్పిఎస్ మరలా తమ వసూళ్ల పర్వాన్ని అది ప్రారంభించింది. అంతే తప్ప నిజంగా ఆ విలువలు కాపాడే వ్యక్తులు చిత్తశుద్ధిండి వర్గీకరణ చేయాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన రాజ్యాంగంలోనే ప్రక్రియలు ఉన్నాయి. చేయొచ్చా లేదంటే రాజ్యాంగం స్పష్టంగా చేయకూడదని చెప్పింది, చేయటానికి వీల్లేదని చెప్పింది. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు రాజ్యాంగం చెయ్యొద్దు అని చెప్తున్నప్పటికీ పాలకులు అని ఇప్పుడు కేంద్రంలో అత్యంత పెద్ద పదవి అంటే రాష్ట్రపతి లేదంటే ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి గారే నేను మీకు సపోర్ట్గా ఉంటా, తప్పకుండా వర్గీకరణ అనేది నా బాధ్యత అని చెప్పేసి మాట్లాడి అంతకుముందు కాంగ్రెస్ చెప్పింది, కాంగ్రెస్ మోసం చేసింది, ఇప్పుడు బీజేపీ చెప్తుందని చెప్పేసి మందకృష్ణ గారే అన్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు కమిటీ కూడా వేసారు కదా, మరి వర్గీకరణ జరుగుతుంది అనేది చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. మీరేమో రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక కమిషన్ వేశారు, కమిటీగా ఓకే కమిషన్ వేశారు. ఆ కమిషనే వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు ఎస్సీ ఎస్టీల అంశంలో. దానికి Article 338 ప్రకారం కాన్స్టిట్యూషన్ బాడీ ఉంది, ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్. వాళ్ళు చేసే పని ఏంటంటే సంవత్సరం మొత్తం మీద భారతదేశంలో ఉన్న ఎస్సీలు వాళ్ళ స్థితిగతులు, ఎడ్యుకేషను, ఆర్థికాభివృద్ధి, హెల్త్ అండ్ వెల్త్, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళు చేసిన న్యాయం, కాంపెన్సేట్ చేసిన విధానాలు, వీటన్నిటిని కూడా సమాచారం తెప్పించుకొని ఆయా రాష్ట్రాల నుండి క్రోడీకరించి పార్లమెంటు ద్వారా రాష్ట్రపతికి ఆ కమిషన్ చేస్తుంది, నివేదిస్తుంది. దానితో పాటు తర్వాత ఈ పరిస్థితులను అధిగమించాలంటే ఎస్సీలను సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా వైద్య రంగాల్లోనూ అన్ని రంగాల్లో మిగతా సమాజంలోని వర్గాల స్థాయికి తీసుకురావటానికి పార్లమెంటు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలా, ఎలాంటి మెరుగైన చర్యలు తీసుకుంటే వీళ్ళ మధ్య ఉన్న అసమానతలు తగ్గి సమాజంలో కొద్దిగా పైకి వస్తారు అనే రికమెండేషన్స్ని, సజెషన్స్ని నేషనల్ కమిషన్ ఇస్తుంది. దాన్ని అమలు చేసే బాధ్యత పార్లమెంటుది, ప్రభుత్వానిది, ప్రధానమంత్రిది. ఈ మొత్తం ప్రక్రియ విస్మరించి ఒక ప్రధానమంత్రి ఎన్నికల మీటింగ్లోకి వచ్చి, ఏది ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికల మీటింగ్లోకి వచ్చి మరీ అంత ఆయన విలువలను దిగజార్చుకొని ఓట్ల కోసం కేవలం, ఎందుకంటే ప్రధాని మీద కేసు పెడితే ఆయన డెఫినెట్గా దాంట్లో బాధ్యుడవుతాడు. ఎందుకని బాధ్యుడవుతాడంటే ఆల్రెడీ ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఎందుకంటే 2020లో పంజాబ్కు సంబంధించిన వర్గీకరణ కేసులో అక్కడ అరుణ్ మిశ్రా బెంచ్ 5 జస్టిస్ల బెంచ్ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వచ్చు,
ఎందుకంటే రిజర్వేషన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు పరిచే ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి బడ్జెట్ అలొకేషన్లో కానీ విద్యా ఉద్యోగాల్లో నియామకాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసి తమ ఇష్టం వచ్చినట్టు చేసుకునే హక్కు అధికారం ఉంది అని చెప్పి అరుణ్ మిశ్రా బెంచ్ ఇచ్చింది. చివరిలో ఏం చెప్పాడంటే ఆయన, ఇదే కేసులు ఐదుగురు జడ్జీలు ఈవి చెన్నయ్య కేసులు, అంటే ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఈవి చెన్నయ్య కేసులు ఫుల్ బెంచ్ వర్గీకరణ చెల్లదు అని చెప్పింది. అయితే నేను దాన్ని అంగీకరిస్తున్నాను. దీని ఈ రెండింటి మధ్య ఐదుగురు జస్టిసులు అక్కడ, ఐదుగురు జస్టిసులు ఇక్కడ కాదని వాళ్ళు ఐదు అవునని వీళ్ళు అన్నారు. కాబట్టి ఈవి చెన్నయ్య కేసుని మరలా లార్జర్ బెంచ్ రివిజన్ చేయాలి, రివ్యూ చేయాలని ఆ బెంచ్ జడ్జిమెంట్లో రాసింది అరుణ్ మిశ్రా బెంచ్. దానివల్ల మరలా ఈ అంశం, వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చింది. దీని మొత్తానికి స్క్రిప్ట్ అయితే ఎక్కడో తయారవుతుంది. ఎందుకంటే 2020 మా కేసు 2004 డిసెంబర్లో జడ్జిమెంట్ వచ్చింది, నవంబర్లో. అప్పుడు ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడున్న పార్టీలు కానీ ప్రతివాదులు కానీ ఎవరు కూడా 18 సంవత్సరాల పాటు అన్యాయం జరుగుతుంది మాకు ఆంధ్రప్రదేశ్లో అని పోలే. ఇప్పుడు ఐదుగురు జస్టిసులు వర్గీకరణ చెల్లదని ఇచ్చినప్పుడు ప్రతివాదులైన ప్రభుత్వం కానీ ఎంఆర్పిఎస్ కానీ ఎవరైనా ఏం చేయాలి, అన్యాయం జరిగింది అన్నప్పుడు లార్జర్ బెంచ్కి వెళ్ళాలి. మేము దీన్ని లార్జర్ బెంచ్ విచారించాలి లేదు ఫుల్ బెంచ్ విచారించాలని అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళలేదు. ఈ 18 సంవత్సరాల తర్వాత అప్పీల్కి వెళ్తే అప్పుడు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు అడ్మిట్ చేశాడు. అడ్మిట్ చేశాడు న్యాయంగా ఒక టైం అనేది ఉంటుంది, టైం అనేది ఉంటుంది. ఏది జడ్జిమెంట్ ఇష్టం లేనప్పుడు పైకోర్టుకి వెళ్ళటానికి 2 నెలలు 3 నెలలు 6 నెలలో సమయం ఉంటుంది. అది మినిమంగా అది పాటించే సాంప్రదాయం. అది అదంతా కాదని ఆయన 18 సంవత్సరాలకు వెళ్ళి ఇమ్మీడియట్గా మాకు నష్టం జరుగుతుంది కాబట్టి అరుణ్ మిశ్రా బెంచ్ ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాకు వర్గీకరణ అమలు చేయమని అడ్రస్ ఇవ్వండి, కేసు విచారణ పూర్తయ్యాక అప్పుడు జడ్జిమెంట్ ఏది వస్తే దానికి కట్టుబడి ఉంటాం అన్నారు. ఇక్కడ అంతకుముందు 2004 ముందు రామచంద్రరాజు కమిషన్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా వర్గీకరణ చట్టం చేసినప్పుడు వాళ్ళు మాకు సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళినప్పుడు కూడా ఏమైందంటే సుప్రీంకోర్టు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే మీరు 2 లిస్టులు తయారై చేయండి, అడ్మిషన్స్ ఇటు ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ ఎవరు లబ్ధిదారులు అవుతున్నారు, ఏబిసిడీల ప్రకారం ఒక లిస్ట్ కాకుండా జనరల్గా అయితే ఎంతమంది లబ్ధిదారులు వస్తారు ఒక లిస్ట్ తయారు చేయమని తయారు చేసి వర్గీకరణ ప్రకారం ఏబిసిడీల ప్రకారం ఇప్పుడు నియామకాలు చేసుకోండి. అయితే రేపు ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతే వస్తుందో దాని మేరకు ఆధారపడే ఈ ఉద్యోగాలు ఈ అడ్మిషన్లు ఉంటాయని చెప్పి చెప్పింది. అంగీకరించింది ప్రభుత్వం, ఓడిపోయారు. ఓడిపోయాక అప్పటికి మాకు కొంతమంది మాలకు సంబంధించిన మిగతా ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూపు డి గ్రూపుల్లో బి గ్రూపు మినహాయించి మిగతా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాల కాలంలో ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 35 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు ఈ ప్రక్రియ కొనసాగింది. 40 ఏళ్ళు వచ్చాక ఆయన ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునేదానికి అర్హుడు కాదు. అట్లా కొన్ని వేల మందికి ఎలిజిబిలిటీ పోయింది. తర్వాత మేము మళ్ళీ వెళ్ళాం ఫైనల్ జడ్జి మీద అమెంట్ మీద ఆధారపడి ఈ అడ్మిషన్స్ అపాయింట్మెంట్స్ ఉన్నాయని ఇంటీరియర్ ఆర్డర్ ఉంది, దీని ప్రకారం ఆ లిస్టులు తీసి నష్టపోయిన వాళ్ళకి ఇవ్వమన్నాం. అప్పుడు కూడా సుప్రీంకోర్టు మా పట్ల వివక్ష చూపించింది. అప్పుడేముంది, ఈ అయింది ఏదో అయిపోయింది, ఇక నుంచి జాగుదాం తప్ప కనీసం మనకి నష్టపరిహారంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలా, సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసినా ఇవ్వండి, ఎంజాయ్ చేసి ఇవ్వండి, తీయొద్దు. మరి నష్టపోయినండి, లైఫ్ పోయింది కదా, వాళ్ళు కనీసం క్రియేట్ చేసినా ఇవ్వండి అని చెప్పి మేము అడిగాం, ప్రాధాయపడ్డాం. కోర్టు అంగీకరించలే. సరే అప్పుడు 35-40 వేల మంది ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నష్టం జరిగింది. ఎందుకంటే అప్పుడు జరిగిన డిఎస్సీలు అన్నింటిలో అక్కడ ఉత్తర ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో దాదాపుగా 10 లక్షల మంది మాలాసు ఉంటే ఆది ఆంధ్రాసు ఉంటే మాదిగలు 25 వేలు ఉంటారు.
ఓకే. డిఎస్సిలో వీళ్ళకి వెయిటేజ్ మార్కులతో ఉద్యోగాలు వచ్చిన 7%, 10 లక్షల మంది ఉన్న ఆది ఆంధ్ర సేవ 1%, వాటికి ఉద్యోగాలు 52 రోస్టర్ పాయింట్, అంటే 100 ఉద్యోగాలు వరుసనే ఉంటే 52వ ఉద్యోగం వస్తుంది వాళ్ళకి. అట్లా 100 పాయింట్ రోస్టర్లో జరిగింది. ఇప్పుడే అయిపోయింది అక్కడ 7%, 5 వేల మందికి 7%, ఈ 8-10 లక్షల మందికి 1% ఒక ఉద్యోగం, వీళ్ళకి 7 ఉద్యోగాలు. 6 జిల్లాల్లో రిలీజ్ లేరు, ఏది ఏ గ్రూప్లో ఉన్నా రిలీజ్. బీకి వచ్చింది, బీ మొత్తం 8 అక్కడ ఎంజాయ్ చేసింది. తర్వాత వచ్చేసరికి మాకు ఇక్కడ సి గ్రూప్లో కాంపిటీషన్ ఉంది, ఇక్కడ ఎవరికి కిందకి రాదు. అది మళ్ళీ డి గ్రూప్లో ఉన్న ఆది ఆంధ్రాస్ 4 జిల్లాలే ఉన్నారు, మిగతా 23-20 జిల్లాల్లో వీళ్ళు లేరు. ఈ ఒకటి మళ్ళీ పైకి ఏకి వచ్చింది, ఏనుండి మళ్ళీ బీకి వచ్చింది. ఇట్లా 9 ఉద్యోగాలు వాళ్ళకెళ్ళి, 7 మాకొచ్చినాయి, రెల్లి పాకి వాళ్ళకి ఒకటి వచ్చింది. వాళ్ళలో ఉమెన్ రిజర్వేషన్ పోయింది, వాళ్ళకి ఒక ఉద్యోగంలో 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది సాధ్యమైందా? సాధ్యం కాదు. ఈ ఏ డి గ్రూపుల్లో ఉమెన్ రిజర్వేషన్ లేదు, అది రాజ్యాంగ వ్యతిరేకం కదా. రెండవది వీళ్ళు ఏంటంటే, ఇది వర్గీకరణ పేరుతోటి మిగతా వర్గాలు ఈక్వాలిటీ ఉన్న, సమానత్వం ఉన్న ఈ వర్గాలు ఎస్సీ కులాలని సమానంగా ఆ పోటీ పడి నెగ్గి సాధించుకునే ఉద్యోగాలు ఏమైందంటే, ఇక్కడ 1% ఉన్న ఆది ఆంధ్ర రెల్లి పాకి గ్రూపులు 12 కులాలు ఉన్నాయండి. ఈ 12 కులాల్లో ఒక ఉద్యోగం పోతే, ఒక కులానికే వచ్చింది అనుకున్న 11 కులాలు ఎక్స్క్లూడ్ అయిపోతున్నాయి అసలు. ఓకే, పోటీ పడేది లేదు ఇక అక్కడ. అంటే ఏదో ఒక 11 కులాలు ఏ గ్రూప్ రోజుల్లో రిజర్వేషన్ నుండి దూరం అయిపోతున్నాయి. అట్లాగే బి గ్రూపులో 7% ఉంది వాళ్ళకి రిజర్వేషన్, 18 మాదిక కులాలు ఉన్నాయి ఆ గ్రూపులో. ఓకే, ఇక్కడ 7% ఏదో ఒక కులం అనుభవించవచ్చు, లేదు 7 కులాలు పొందినాయి అనుకున్న 11 కులాలు ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి మళ్ళా. ఓకే, సి గ్రూప్ వచ్చేసరికి 24 మాలగా 8 కులాలు ఉన్నాయి. మాకు 6% పోతే 18 కులాలు మళ్ళీ ఇక్కడ ఏదో ఒక 18 కులాలు రిజర్వేషన్ నుండి అసలు అందుకునే అవకాశం లేకుండా పోతుంది. డి గ్రూపులో 4 కులాలు 1%, ఇక్కడ ఒక 3 ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇక్కడ సామాజిక న్యాయం పేరు చెప్పి కులాలను వెళ్ళి గెంటు వేసే రిజర్వేషన్లు పొందే ప్రక్రియ నుండి గెంటు వేసే సిద్ధాంతం అది, ఆ కమిషన్ చెప్పింది అది. ఈ గెంటు వేయటం ద్వారా అన్రెస్ట్ తీసుకొచ్చే సమాజంలో అసలు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దని, ఈ మిగతా రిజర్వేషన్ అందుకోలేని కులాలు తిరుగుబాటు చేసే దాకా తీసుకురావటానికి ఈ ప్రయత్నం జరిగింది, ఈ కుట్ర జరిగింది. దానికి పావుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉపయోగపడింది బాగా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తామన్నారు, అందుకే ప్రైమ్ మినిస్టర్ని కూడా వాళ్ళు మోసం చేస్తారు. ఎందుకంటే ఎన్నికల వేదిక ముందు బ్రీఫింగ్ ఉంటుంది వాళ్ళకి, ఆయా రాష్ట్రాల్లో ఏం మాట్లాడాలి, ఏమి ప్రైమ్ మినిస్టర్ ద్వారా చెప్పిస్తే మాకు ఓట్లు వస్తాయి. అన్ని పార్టీలు జరిగే తంత ఇది. అయితే ఇంతవరకు జరిగిన వర్గీకరణ ఉద్యమం ప్రారంభమయ్యి ఇప్పటి వరకు జరిగిన మొత్తం ప్రక్రియలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉధృతంగా, అంటే మాలమహానాడు ఎంఆర్పిఎస్ పెద్ద ఎత్తున లక్షల మంది రోడ్డు మీదకు వచ్చిన దశలో కూడా ఏ ప్రధాని ఇట్లా మాట్లాడలేదు ఎన్నికల మీటింగుల్లో. హామీలు ఇచ్చారు, ఎవరు చెప్పేవాళ్ళు బయటకు వచ్చి ఈ టీం వెళ్ళిన వాళ్ళు ఎంఆర్పిఎస్ ప్రతినిధులు ప్రైమ్ మినిస్టర్కి వినత పత్రం ఇవ్వటం, బయటకు వచ్చి లాళ్ళు ఆ ప్రధానమంత్రి గారు మాకు హామీ ఇచ్చాడు అంట, హోంమంత్రి గారు హామీ ఇచ్చి, ఏ సంఘమైనా డైరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు న్యాయబద్ధం కానీ రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడరు. అమిత్ షా అంటే హోంమంత్రి లాంటి వ్యక్తులు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ వెనక ఒక పెద్ద సిస్టమ్ ఉంది, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, లా డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆచితూచి మాట్లాడాలి. మరి ఎంత బురిడి కొట్టించారంటే, ఇద్దరు కృష్ణలు ఇక్కడ, ఆయన్ని కృష్ణమాదిగ కిషన్ రెడ్డి, ఓకే ఇద్దరు. మరి ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ని చీట్ చేయటం కదా అది, కోర్టులో ఉన్న విషయం ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి తెలుసుద్దా? ఇది ఒక చిన్న అంశం. భారతదేశంలో సుప్రీంకోర్టులో ఉన్న లక్షల పెండింగ్ ఉన్న లక్షల కేసుల్లో బెంచ్ కాన్స్టిట్యూట్ అయిన కేసుల్లో ఇది ఒకటే, అది ప్రైమ్ మినిస్టర్ దృష్టిలో ఉండదు. చెప్పవలసిన వాళ్ళ కేబినెట్ సెక్రటరీ కానీ
పర్సనల్ సెక్రటరీలు కానీ ప్రైమ్ మినిస్టర్ ఇది మాట్లాడకూడదని చెప్పాలా? సుప్రీంకోర్టులో ఉన్న అంశం మీద ఆయన మాట్లాడితే అది ప్రభావితం అయింది కదా. ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వచ్చాక అక్కడ ఉన్న ఈ లీగల్ కౌన్సిల్స్ అన్ని ఆఫీసుల్లో ఇది ఆపగలిగేది లేదు, ఆర్టికల్ 370 లాగా, ఎన్ఆర్సీ లాగా, సిఐఏ లాగా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు సుప్రీంకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని బహిరంగంగా రోడ్ల మీద కాన్స్టిట్యూషన్ గబ్బులో మాట్లాడుకుంటున్నారు. అంటే ఎంత దాకా రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేసి చేశారో వీళ్ళు చూడండి.